నేను సూపర్వైజర్ సివిల్ కాంట్రాక్టర్. సెంట్రల్ బీజేపీ వచ్చి సెంట్రల్ దేశానికి రక్షణ ఇస్తుంది బీజేపీ ఒక. స్టేట్ లో స్టేట్ వైజ్ పార్టీ తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఒక దళిద్రం పార్టీ ఇవ్వలేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దళిత బంధు ఫస్ట్ సీఎం కేసీఆర్ దళితుడికి సీఎం చేశాను, అది వాగ్దానం పోయింది. దళిత ఇవన్నీ ఆయన ఇంప్లిమెంట్ స్కీమ్స్ చేస్తున్నాడు, అవన్నీ నామరూపానికి మాటలకి కానీ పనితీరుని మాత్రం ఎటువంటి ఆయన కార్యాచరణ లేదు, ఏం లేదు ఆయనది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు, డబుల్ బెడ్రూమ్ చూస్తే అవి మొత్తం డిస్మెంటల్ అయినట్టు పట్టుకోట వేసిపోయాడు. డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ అనేది కాలే, అది ఎలక్షన్స్ కి షో పుట్అప్ చేయడానికి స్కీమ్స్ అరేంజ్ చేస్తాం, కానీ వాస్తవానికి అయితే ఏం లేదు. అది ఈ పది మొన్న ఫ్లెట్స్ వచ్చినాయి, 10,000 రూపాయలు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, ఉపయోగం లేని వాళ్ళకి ఇచ్చిన, ఉపయోగం ఉన్న వాళ్ళకి ఒకరికి రాలేదు. అవి దళిత బంధు 10 లక్షలు గిరిజన బంధు ఓనికి ఇస్తాడు, గిరిజన లేనోనికి ఇవ్వమని పైసలు అవి ఉన్నోనికి ఏమవుతున్నాయి. మనకి ఆర్కే పురి గాంధీ మా కాన్స్టిట్యూన్ ఉంగరాలు పెట్టుకోవడానికి 10 లక్షలు ఇచ్చాడు, దానికి అవసరం అది. షో అప్ చేసి వీడియో కూడా మళ్ళా టీవీ మళ్ళా గారు చూపించాను, ఉంగరాలు పెట్టుకోవడం 10 లక్షలు ఏం అవసరం. దళిత బంధు ఎన్ని లక్షలు పెట్టి కాలక్షేపం 130 లక్షల ప్రాజెక్ట్, అది నాశనం అయింది. ఒక తుఫాన్ వచ్చినందుకు మోటార్ బావిలు అన్ని మోటార్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం స్క్రాప్ వెళ్ళిపోతున్నాయి. ఏం ఫైదా చేసాం. మళ్ళా జాతీయ రాజకీయాలు అంటుడు, మూడోసారి సీఎం మళ్ళీ ఆయన అంటుడు కదా. బీఆర్ఎస్ పార్టీ అయితే ఎస్టాబ్లిష్ చేసి ఉండు, స్టేట్ అనే సక్క నెగ్లేనివాడు, స్టేట్ సెంట్రల్ ఏం నెగ్లుతున్నాడు అని కాదు మాట. ఇప్పుడు ఉన్న ఇంట్లో పిల్లలు సక్క చూసుకోలేదు, పక్కింటి పిల్లలు ఏం చూస్తున్నాడు. గాంధీ ఎట్లా ఉందా ఎమ్మెల్యే ఇక గాంధీ అంటారా, మీ అన్న చెప్పినట్టు అవి ఉన్న మాన్యువల్స్ చక్కగా అవుతాయి. ఇక్కడ ఎప్పుడు వేసిన రోడ్లు అవే ఉన్నాయి, కానీ ఇంతవరకు మళ్ళీ రోడ్డు మరమ్మతు లేదు, యూటీజీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆ పాత వ్యవస్థనే ఉంది మోడీ లాంటి, కానీ డ్రైనేజ్ కొత్త లైన్ ఏర్పాటు ఏం లేనే లేదు. అది అది చేస్తున్నాయి, ఎక్కడ శాంక్షన్ చేస్తుండవు టోటల్ అక్కడనే. అది అక్కడైతే ఆయనకి ఎక్కడైతే పలుకుబడి ఉంటుందో, ఎక్కడైతే ఏరియానికి సంబంధించింది ఉంటుందో అక్కడనే చేస్తుంది, కానీ టోటల్ ఆయనకు వచ్చే డివిజన్ పరిధిని మొత్తం టేక్ఓవర్ చేసుకోవాలన్నా అట్లా లేదు. ఆయనకి ఇప్పుడు ఆయన స్పెషల్ ఇప్పుడు ఆయన ఉండదు ఎక్కడ, మా ఎక్కడ ఉంటాడు ఏరియా, ఆ పక్క పొంటి ఏరియాలో ఆయన చేసుకోవడం, కానీ ఆయన టోటల్ డిజైన్ కవర్ చేయలేకపోతున్నాడు. ఆయన ఎట్లా మన ఈసారి శేరిలింగంపల్లి ఏ పార్టీ వస్తే మీకు అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే అభివృద్ధి అంటే క్యాండిడేట్ మట్టి ఉంటుంది, అది ఏ పార్టీ అనేది ఏమి ఉండదు. కానీ ఏ పార్టీ వచ్చినా మనకు పర్వాలేదు. మా అన్న అన్నట్టు పబ్లిక్ సర్వీస్ చేయాలి వాళ్ళు, మేము ఎన్నుకోబడ్డ ప్రజానిధులు వాళ్ళు మాకు సర్వీస్ చేయాలి, కానీ మాకు సర్వీస్ ఏం చేయాలి. అది ఇప్పుడు నిరుద్యోగ ఎంత మంది ఉన్నారు బయట, బీకామ్లు బీఎస్సీలు పీజీలు డిప్లొమా చేసిన ఎంతమంది బయట వెళ్తున్నారు, ఉన్న వాళ్ళకి జీతాలు లేవు. ఈడేమో ఆడబోయి 200 కోట్లు 250 కోట్లు ఆడబోయి, 500 కోట్లు పంజాబ్లో పోయి గుజరాత్లో పోయి అన్ని ఓన్ కోసం పెడుతున్నా, అంత ఓన్ కోసం పెడుతున్నా. మొత్తం మీద శేలింగంపల్లిలో అయితే మళ్ళీ ఏ పార్టీ వస్తుంది చెప్పలేమంటారు? ఏ పార్టీ వస్తాను ఇప్పుడు క్యాండిడేట్ ఇవన్నీ ఇప్పుడు ఏదో ఒకటి ఉన్నది. ఇప్పుడు పెన్షన్ ఆసరా పెన్షన్ ఇస్తున్నాడు, ఆసరా పెన్షన్ ఏమాను వాళ్ళకి, వికలాంగులకి వాళ్ళకి ఏమాను, వాళ్ళకి ఒకటి అన్నా సమ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ పెన్షన్ ఆసలు ఇచ్చే అవసరం ఉండదు కదా. ఇప్పుడు ముసలి ఉన్నారు వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు బీడో చుట్టుకుంటున్నా లేకపోతే చిన్న నేర్చుకుంటున్నా, వాళ్ళకి ఇండస్ట్రీ తెమ్మాను, స్టేట్ కి ఒక ఇండస్ట్రీస్ తెమ్మాను. ఇండస్ట్రీస్ లో ఏం లేవు, ఉపాధి లేవు, ఉపాధి లేదు అసలు. బీడో చదివిన గంజాయి కొట్టుకొని ఓల మీద చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, అందరు చైన్ స్నాచింగ్ చేసి అందాము. వీళ్ళ యూత్ మొత్తం అదైపోతున్నారు, వాళ్ళకు హైదరాబాద్ ఇంతవరకు ఇండస్ట్రీస్ లేవు అసలు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది ఉంటే ఎంతో మంది ఉపాధి వస్తుంది, అన్న సూపర్వైజర్స్ కానీ లేకపోతే హెల్ప్ హౌస్ కీపింగ్స్ కానీ హెల్పర్స్ కానీ ఎంతో మంది ఇండస్ట్రీస్ వస్తాయి అట్లా ఫెసిలిటీస్. మంచి ఐటీ సెక్టర్ అంటారు, ఐటీ సెక్టర్ లో ఒకటి పనిచేస్తుండు, లోకల్ కూడా పనిచేస్తారు. ఐటీ సెక్టర్ మొత్తం నార్త్ కొడుకులు చేస్తురా, సౌత్ కొడుకు యూపీ అందులో చేస్తురా, సౌత్ లో చేస్తురా, అక్కడ మొత్తం నార్త్ ఎంప్లాయిస్ మొత్తం. మన తెలంగాణ అభివృద్ధి కోసం తోడ్పడే వాళ్ళు రావాలంటే తెలంగాణకి అభివృద్ధి తోడ్పడే వాళ్ళే ప్రజల ఒక మన వాళ్ళ ఆవేదన ఒక తెలుసుకునే రాజకీయ నాయకుడు రావాలి. అంతకుమించి కానీ ఏదో మనం వచ్చినాం పైసలు సంపాదించుకుని పోయినాం అంటే అది వేస్ట్ కాదు. ఓకే అండి.